కుటుంబం పెదవేగి పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు. మా అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తే ఎస్ఐ కానిస్టేబుల్ తమనే తిట్టి పంపించారని బాలిక తండ్రి ఆరోపించారు. తన భార్య కూతురు మృతికి ముమ్మాటికి ఎస్ఐనే కారణమన్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ విధంగా వ్యవహరిస్తే తమలాంటి బాధితులకు ఇంకే న్యాయం జరుగుతుందని బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే మా కుటుంబం ఇలా ఇదైపోయింది. నా భార్య నా పిల్లలు చనిపోయారు సార్, చనిపోయిన వారు ఆడికి శిక్ష పడాలి, ఆడిని శిక్షించాలి. ఆడి ఎందుకని ఇలా చేశాడు, ఆడి జన్మలు ఎవడు పాత్ర ఎవడు ఉన్నారో అవి మాకు కావాలి సార్. నేను ఆడి ఆ పిల్ల అలా వెళ్తా కారణమైన జన్మలు ఉన్నది ఎంతమంది వాళ్ళు మాకు కావాలి, అదే తెలియదు సార్. అందుకోసమే కదా ఇప్పుడు అందుకోసమే కదా మేము బాధపడేది. ఆడు పట్టించుకోరా, వీడి జన్మలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రోత్సాహం చేశారు పిల్ల. ఎందుకు పిల్ల అయితే మాత్రం సార్ అసలు ఎటువంటి చిన్నపిల్ల నాకేం తెలియదు, తెలియని పిల్లనే ఇది చేసి అసలు తీసుకెళ్ళారు. జన్మలు ఎంతమంది ఉన్నది నాకు నాకైతే అనుమానం సార్ ఉన్నారు. పిల్లలు ఏదైనా పెట్టారు కంప్లైంట్, కంప్లైంట్ పెట్టినప్పుడు ఎస్ఐ గారు ఎన్ని రోజులు సెలవు పెడతారండి? ఒక రోజు పెడతారండి, రెండు రోజులు పెడతారు? నువ్వే పంపించావు చేయగలగండి. ఇప్పుడు ఎస్ఐ గారు సెలవు పెట్టారు, ఎస్ఐ గారు సెలవు ఎలా పెడతావండి? ఇప్పుడు తల్లే పంపించింది, నువ్వే పంపించావు, నువ్వే చేసావన్న మాటకే ఇప్పుడు ఎస్ఐ గారు ఆయన ప్రోత్సహించి ఏదైనా చేయాలి కదండి. ఆడపిల్లకి న్యాయం చేయాలిగా. ఇప్పుడు ఎస్ఐ గారు అన్న ఆయన చేస్తేనే కదండి పక్కనోడు చేస్తాకి అవకాశం లేదు కదండి. ఇది తల్లి పిల్లని బలి తీసుకుంటారా? ఆ మాట కాదు కదండి ఆయన అడిగేది. ఏమ్మా ఎలా జరిగింది, ఏం జరిగింది, నీకు న్యాయం చేస్తాం అంటారు కానీ నీ పిల్లలు నువ్వే పంపించావే అని అడుగుతాడు ఎస్ఐ అన్న ఆయన. ఎస్ఐ అన్న ఆయన ఆయన ఎవరినైనా అలా అడుగుతారా అంటున్నానండి. ఆడపిల్ల వైపున అలా కాదమ్మా, ఇలా చేద్దాం ఇలా చేద్దాం, రేపు రండి నేను మాట్లాడతాను, నేను చేస్తాను, మీకు న్యాయం చేస్తానంటారా, నువ్వే పంపించావే పిల్ల అంటాడా? అదే మాట కోసం పిల్ల ఎలికల మందు తెచ్చుకొని ఇద్దరు ఆత్మహత్యకి పాల్పడ్డారండి. గెల్లా నిత్యమామని నాకు మేనకోళ్ళు, మృతురాలు గెల్లాదేవి నా స్వయాన అక్క కూతురు మృతి చెందడానికి కారణం 12వ తారీఖు ఈ నెల 12వ తారీఖు పెదవేగి పోలీస్ స్టేషన్లో నిమిత్తం మేము వెళ్ళాం. 12వ తారీఖు మా మేనకోళ్ళు కిడ్నాప్కి గురైంది. వేగవరంశి వారు కొత్తపల్లి గ్రామానికి చెందిన చిట్టుబాబు అనే కుర్రాడు నా మేనకోళ్ళని ఇంటి నుంచి ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయిన క్రమంలో పొద్దున్నే మేము ఉదయం 13వ తారీఖు పెదవేగి పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తా పోలీస్ వారు ఈవినింగ్ సాయంత్రం 5 గంటలకి వాళ్ళని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 11 గంటలకి ఇప్పుడే చెప్పొస్తానని చెప్పి వాళ్ళని అక్కడ పెట్టి ఇప్పుడే చెప్పొస్తానని చెప్పిన ఎస్ఐ రాత్రి 11 గంటలకు వచ్చాడు. మేము పడుగాపులు మార్చుకుంటూ అక్కడే ఉన్నాం. లోనకు పిలిచాడు, ఇరు వర్గాలు మాట్లాడాడు. మాట్లాడి ఎరా ఎక్కడికి తీసుకెళ్ళామంటే ఏలూరు లాడ్జికి తీసుకెళ్ళామన్నాడు. అతని మీద ఒక చెయ్యి కూడా ఇలా ఎందుకు మైనర్ బాలికని 17 సంవత్సరాలు మైనర్ బాలికని తీసుకెళ్ళామని అతను కూడా యాక్షన్ తీసుకోకుండా రేపు మాట్లాడదాంలే వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళాం, రేపు వెళ్ళాం, రేపు వెళ్తే రాలా సెలవు అంట. మూడు రోజులు రాలా. 16వ తారీఖు ఉదయం 10 గంటల సమయంలో వీళ్ళిద్దరూ ఎలుగుల మందు కూడరింకులో కలుపుకొని తాగారు. హాస్పిటల్ అడ్మిట్ చేసాం, అక్కడి నుంచి సీరియస్ అయిందని గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకు పంపించాం. 23వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల 48కి అనితపావని మృతి చెందింది.